ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకందని విషాదం. మృతుల కుటుంబాలకు దేవుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలన్నారు సీఎం జగన్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలంటూ కాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేలా అందరూ సహకరించాలని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి విశాఖ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంచుమించుగా 5 రాష్ట్రాల ప్రజలు ఈ 2 ట్రైన్లలో ఉండే అవకాశం ఉంది. అటు కర్ణాటక, ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, కోల్కతా. ఈ ప్రయాణికులు, 5 రాష్ట్రాల ప్రయాణికులు ప్రధానంగా ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు వివిధ పనుల నిమిత్తం. అయితే మేజర్ బాధితులు కూడా ఈ 5 రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పలు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు వివిధ రైల్వే స్టేషన్ల పరిధిలో. ప్రస్తుతం రెడ్ కలర్ బ్యాండ్లో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ప్రస్తుతం ఉన్నారు. ఎవరైతే ప్రయాణికుల బంధువులు కానీ వాళ్ళకి సంబంధికులు కానీ ఉన్నారో వాళ్ళు ఆ హెల్ప్ లైన్ నంబర్స్కి కాల్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. గాయపడి ఉంటే ఎక్కడెక్కడ అడ్మిట్ చేశారు లాంటి వివరాలన్నింటినీ కూడా హెల్ప్ లైన్ నంబర్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ నాయుడు. ఒకసారి నాయుడుతో మాట్లాడదాం. నాయుడు చెప్పండి, చూస్తున్నాం లాస్ట్ స్టేషన్ ఏపీ దగ్గర నుంచి ఒడిశా వెళ్లే ట్రైన్, అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, స్టాఫ్ ఏమంటున్నారు, ఎలాంటి సమాచారం ఇస్తున్నారు కుటుంబీకులకి? బిందు, నిన్న రాత్ర ఒరిస్సాలోని ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలోని రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అనేక హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, అలాగే సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, రేణుకుంట, తిరుపతి వంటి కేంద్రాల్లో ఈ హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైనా ప్రయాణికుల తాలూకా బంధువులు ఎవరైనా తమ వారికి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలోనే ఈ హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు విశాఖపట్నం నుండి కలకత్తా వైపు వెళ్ళే ట్రైన్స్ కానీ, లేదంటే విశాఖపట్నం నుంచి ఇటువైపు చెన్నై కానీ, లేదంటే తిరుపతి కానీ వెళ్ళే ట్రైన్స్ ఏవైనా రద్దయ్యాయా, రైల్వే సమాచారం ఏ విధంగా ఉంది, అలాగే ట్రైన్స్ ఏవైనా రద్దయ్యే అవకాశం ఉందా అనే కోణంలోనే హెల్ప్ లైన్స్కి ఇక్కడ ప్రజలందరూ కూడా హెల్ప్ లైన్స్కు ఫోన్ చేస్తున్నారు. రైల్వే అధికారులు కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విశాఖపట్నానికి వచ్చే 15 రైళ్లను రద్దు చేసినట్లు మనకి అధికారులు చెప్తున్నారు. అలాగే మరోవైపు 18 ట్రైన్స్ను పూర్తిగా రద్దు చేసినట్టు, దారి మళ్లించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ హెల్ప్ లైన్స్కి సంబంధించి ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఫోన్ చేసిన వారికి ఎటువంటి సమాచారం అందిస్తున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ రైల్వే అధికారులు ఉన్నారు. చెప్పండి, ఈ హెల్ప్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, మీకు ఎటువంటి కాల్స్ వస్తున్నాయి? నమస్తే అండి, నా పేరు సాయి కుమార్ అండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాలంటీర్ డివిజన్ తరఫున నిన్న జరిగిన సంఘటన నిమిత్తం మా రైల్వే పూర్తి వెల్లడితో ఈ హెల్ప్ లైన్ డిస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన గురించి పూర్తి సమాచారం, అట్లాగే నేను ఈ విశాఖపట్నం చేరవలసిన ట్రైన్లు విశాఖపట్నం మీదుగా వెళ్ళే ట్రైన్లు, కొన్ని ట్రైన్లు క్యాన్సిల్ చేయడం జరిగింది, కొన్ని ట్రైన్లు డైవర్ట్ చేయడం జరిగింది. హౌరా నుండి విశాఖపట్నం వచ్చే ట్రైన్లలో ఈస్ట్ కోస్టు, యశ్వంత్పూరు, మళ్ళీ మెయిల్ మద్రాసు వెళ్ళే మెయిల్ రద్దు చేయడం జరిగింది. అలాగే కొన్ని ట్రైన్లు వయా విజయనగరం, టిట్లాగారి మీదుగా, కరపురం మీదుగా దారి మళ్లించడం జరిగింది. సో ఈ సంఘటన నిమిత్తం ప్రజలకి ఏ ట్రైన్లు ఎటువైపు వెళ్తున్నాయి అనే సమాచారం నిమిత్తం మా రైల్వే వారు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పలాసలో హెల్ప్ లైన్ డెస్క్లు మీ సహాయం కొరకు మేము ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం నుంచి ఇటువైపు చెన్నై వెళ్ళే ట్రైన్స్ ఏమైనా రద్దు చేశారా? అంటే మనకి యాజువల్గా ఏంటంటే హౌరా నుండి వెళ్ళేవి మద్రాసు వెళ్తాయి కాబట్టి మన హౌరా మద్రాసు మెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే హౌరా నుండి యశ్వంతపూర్ వెళ్ళే ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే హౌరా నుండి హైదరాబాద్ వెళ్ళే ఈస్ట్ కోస్ట్ కూడా జరిగింది. అలాగే ఒక 15 ట్రైన్లు మనకి రద్దు చేయడం జరిగింది. కొన్ని ట్రైన్లు పాక్షికంగా డైవర్ట్ చేశారన్నమాట. వైయా విజయనగరం నుండి టిట్లాగర్ మీదుగా, కరకపూర్ మీదుగా దారి మళ్ళిస్తున్నారు. మీకు ఎటువంటి సమాచారానికి మా రైల్వే పూర్తి సన్నద్ధంతో హెల్ప్ లైన్ డిస్కులు, మీ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా మీ మీడియా వారికి షేర్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే మా కేంద్రానికి ఫోన్ చేసి మీ సమాచారం మీకు చేయించుకోవాలి. ఇప్పటి వరకు ఈ జరిగిన సంఘటనలో ఎవరైనా తెలుగువారి తాలూకా వివరాలు ఏమైనా మీకు లభించాయా? ఎవరైనా గాయపడినట్లు కానీ, లేదంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినట్టు కానీ? ఈ క్యాజువాలిటీస్ గురించి మన హెడ్ క్వార్టర్స్లో ఒక హెల్ప్ లైన్ తీసుకుంటారండి, వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. అది మన వేరే చేరడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో మాకు ఇప్పటికి ఎటువంటి సమాచారం లేదు దాని గురించి. ఈ ఓన్లీ డైవర్షన్, క్యాన్సిలేషన్ గురించి మాత్రమే మా దగ్గర సమాచారం ఉంది. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని
హెల్ప్లైన్ డిజిటల్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ హెల్ప్లైన్స్? నేను సాయంత్రం నుండి జరుగుతుందండి. అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి అందులో భాగంగా మన హెల్ప్ లైన్ డిజిటల్ ప్రతి స్టేషన్లో కూడా మేము అలర్ట్గా ఉన్నాం. ఓకే, అలాగే బిందు చూడవచ్చు, ఇప్పటి వరకు ప్రతి స్టేషన్లో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, అడిగిన వారికి సమాచారం ఇస్తున్నామని, అలాగే 15 ట్రైన్స్ను విశాఖపట్నం వచ్చే వారిని రద్దు చేయడం జరిగిందని, అలాగే 18 రైల్స్ను పాక్షికంగా దారి మళ్లించడం కూడా జరిగిందని, ఇప్పటికే జరిగిన ప్రమాదం మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరైనా తెలుగువారు ఉంటే వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎవరైనా ఉన్నట్లయితే వారికి వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైనా తెలుగువారు ఉన్నారా అన్న కోణంలోనూ కూడా అధికారులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. రైల్వే అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతున్నారు. అయితే ప్రస్తుతం మన విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏదైతే హెల్ప్ లైన్ ఉందో ప్రత్యేకంగా ఒక నెంబర్లను కూడా ఇక్కడ డిస్ప్లే మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఏవైనా సమాచారం ఉన్నా ఇబ్బంది ఉన్నా తమను సంప్రదించవచ్చునని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు తమ పొందుతున్న సమాచారం ప్రకారం తెలుగువారి గురించి ఎటువంటి సమాచారం కూడా అందలేదని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. బిందు, ఓకే నాయుడు, థ్యాంక్ యూ. సో విశాఖలో హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. తెలుగువారు ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలన్నింటినీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.